ఓడిఐ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ మరోసారి టోర్నమెంట్లో ఫేవరేట్గా ప్రవేశించింది. 2023 ఆసియా కప్లో పాకిస్తాన్ బలహీనంగా కనిపించి ఉండవచ్చు, కానీ వారు ఇటీవలి నెంబర్ 1 వన్డే ర్యాంకులో ఉన్నారని మర్చిపోకూడదు. హైదరాబాద్లో జరిగిన తమ మొదటి వార్మప్ మ్యాచ్లో వారి బ్యాటర్లు మంచి స్కోర్తో కనిపించడంతో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేశారు. ముఖ్యంగా 15 మంది సభ్యులతో పాకిస్తాన్ ప్రపంచ కప్ 2023 జట్టు నుండి అగా సల్మాన్ మరియు మహమ్మద్ నవాజ్ మాత్రమే ఇంతకుముందు భారతదేశంలో ఆడారు. 1992 తర్వాత తొలిసారిగా తమ జట్టు గౌరవనీయమైన ట్రోఫీని కైవసం చేసుకునే అవకాశం ఉందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే ఈ ప్రపంచ కప్కు పాకిస్తాన్ యొక్క బలం ఇలా ఉంది. కొన్ని వారాల క్రితం పాకిస్తాన్ బౌలింగ్లో వారి అతిపెద్ద బౌలర్గా ఉండేది, కానీ విషయాలు వేగంగా మారుతాయి. పాకిస్తాన్ తమ బ్యాటింగ్ ప్రదర్శనలో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. న్యూజిలాండ్తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్లో పాకిస్తాన్ దాదాపు 350 పరుగుల టోటల్ను నమోదు చేసింది, మరియు మధ్యలో వారి బ్యాటర్లు సౌకర్యవంతంగా కనిపించారు. బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ ఎప్పటిలాగానే పరుగులు చేశారు. సౌద్ షకీల్ మరియు అగా సల్మాన్ కూడా మ్యాచ్లో చురుకైన రన్ రేట్తో స్కోర్ను చేయడంతో పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్ ఆసియా కప్లో కనిపించిన దానికంటే మెరుగ్గా కనిపించింది. అయితే ఈ ప్రధాన ఈవెంట్లో పూర్తి బల ప్రత్యర్థులు వారి సరికొత్త సవాల్ను విసురుతారు. అయితే ప్రపంచ కప్లోనే నెంబర్ 1 ర్యాంక్ ఓడిఐ బ్యాటర్ అయిన బాబర్ అజమ్ నేతృత్వంలోని బ్యాటింగ్ యూనిట్ చక్కగా రూపుదిద్దుకుంటుందనే భావన ఉంది. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ బలహీనతలు ఇలా ఉన్నాయి. పాకిస్తాన్ బౌలింగ్ గ్రూప్ ఇప్పుడు బలహీనంగా ఉంది, ఎందుకంటే ఆసియా కప్ 2023 పాకిస్తాన్తో జరిగిన సూపర్ ఫోర్స్లో భారత్ 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసినప్పటి నుండి వారి బౌలింగ్ యూనిట్ ఫీలమైన ప్రదర్శన చేసింది. నసీమ్ షా గాయం వారి బాధలను మరింత పెంచింది. షాహీన్ అఫ్రీది మరియు హరీష్ రాఫ్లను కలిగి ఉన్న ప్రత్యేక పేస్ బౌలింగ్కు పేరు తగ్గింది. ఈ బౌలింగ్ యూనిట్ శ్రీలంకపై 42 ఓవర్లలో 252 పరుగులను కాపాడుకోవడంలో విఫలమై ఆసియా కప్ 2023 నుండి నిష్క్రమించింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో పాకిస్తాన్ స్పిన్నర్లు సాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్ మరియు ఉసామా మీరు పదే పదే విఫలమయ్యారు. 2023 ప్రపంచ కప్లో పాకిస్తాన్ బౌలింగ్ను పరీక్షించనున్నారు. అలాగే పాకిస్తాన్ ఓపెనింగ్ కాంబినేషన్ క్రమబద్ధీకరించలేదు. ఫఖర్ జమాన్ ఫీలమైన ప్రధాన ఆందోళన కలిగిస్తుంది. వార్మప్ మ్యాచ్లలో ఇమామ్ ఉల్ హక్తో కలిసి అబ్దుల్లా షఫీక్ ఓపెనర్గా నిలిచాడు, కానీ 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇమామ్ తన చివరి 5 అవుటింగ్లలో 3 సార్లు సింగిల్ డిజిల్ స్కోర్ చేశాడు. ఓపెనర్ల వైఫల్యం పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అలాగే లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. పాకిస్తాన్కు నిజమైన ఫినిషర్ లేడు, మరియు 2023 ప్రపంచ కప్లో ఈ సమస్య వారిని వెంటాడవచ్చు. అలాగే భారత్లో ప్రపంచ కప్పులు గెలవడం ఆ జట్టుకు మరింత ప్రత్యేకం. భారతదేశం మరియు పాకిస్తాన్లలో పరిస్థితుల మధ్య భారీ వ్యత్యాసం లేదు, అందువల్ల పాకిస్తాన్ కనీస సెమీఫైనల్కు అర్హత సాధించే జట్లలో అగ్ర పోటీదారులలో ఒకటిగా ఉంటుంది. కిరిసిన భారతీయ ప్రేక్షకుల ముందు ఆడడం పాకిస్తాన్కు అతిపెద్ద సవాల్గా ఉంటుంది. మెగా ఈవెంట్ కోసం పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు: ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, సాదాబ్ ఖాన్, ఉసామా మీర్ లేదా మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం, హరీష్ రాఫ్, షాహీన్ షా అఫ్రిది.